విద్యుత్ కోతలు వట్టి ప్రచారమే ఏపీ ప్రభుత్వం క్లారిటీ దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు కొరత నేపథ్యంలో ఏపీలోని ధర్మల్ విద్యుత్ ప్లాంట్లకు కూడా బొగ్గు సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారికంగా విద్యుత్ కోతలు తప్పవని తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు దీంతో రాష్ట్రంలో భారీ విద్యుత్ కోతలు తప్పవనే ప్రచారం ఊపందుకుంది వివిధ ప్రసార మాధ్యమాలతో విద్యుత్ కోతలంటూ ప్రచారం జరిగింది దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఏపీలో విద్యుత్ కోతలంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం అంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చింది రాష్ట్రంలో విద్యుత్ కోతలపై జరుగుతున్న ప్రచారం అంతా ఒకటిదేనని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఓ ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించే పరిస్థితి లేదన్నారు విద్యుత్ కోతలపై వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు దీంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం లేదని తేలిపోయింది అలాగే బొగ్గు కొరత ఉన్నప్పటికీ జల విద్యుత్తో పాటు సాంప్రదాయేతర విద్యుత్ అందుబాటులోనే ఉన్నట్లు తెలుస్తోంది దసరా పండుగ తరువాత గ్రామాల్లో మున్సిపాలిటీల్లో నగరాల్లో లోడ్ రిలీఫ్ పేరిట గంటల కొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఇంధన శాఖ తెలిపింది బొగ్గు నిల్వలు సరఫరాల్లో అంతర్జాతీయంగా దేశీయంగా ఉన్న పరిణామాలు విద్యుత్ ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్న విషయం అందరికీ తెలిసిందేనని ఇంతటి సంక్షోభ సమయంలోనూ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా కరెంటు ఇచ్చేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయని తెలిపింది సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యవసర ప్రణాళికల అమలును వెంటనే ప్రారంభించినట్లు ఇంధన శాఖ తెలిపింది రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జన్కోకు అత్యవసరంగా రెండు వందల యాభై కోట్ల నిధులు బొగ్గు కొనుగోలు నిమిత్తం సమకూర్చబడ్డాయని వెల్లడించింది రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు ఎనిమిది బొగ్గు రాయళ్లు కేటాయించబడ్డాయని తెలిపింది దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడ ఉన్నా కొనుగోలు చేయవలసినదిగా ఏపీ జన్కోకు ఆదేశాలు ఇవ్వబడ్డాయని ఇంధన శాఖ ప్రకటన వెల్లడించింది స్వల్పకాలిక మార్కెట్ నుంచి ధర ఎంత పలికినా అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సిందిగా విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించడం జరిగిందని కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి ఎవరికీ కేటాయింపబడిన విద్యుత్ వాటా నుంచి వచ్చే సంవత్సరం జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ కోసం దాదాపు నాలుగు వందల మెగావాట్లు ధర విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు అభ్యర్థన పెట్టడం జరిగిందని పేర్కొంది బొగ్గు సరఫరా కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలతో నిమిత్తం లేకుండా కొరతతో ఉన్న విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయాలన్న కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా మన రాష్ట్రానికి సరఫరా చేసే అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థలతో మాట్లాడడం జరిగిందని ఇంధన శాఖ తెలిపింది పొరుగు రాష్ట్రంలో ఉన్న సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని మన రాష్ట్రంలో ఉన్న కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా కోసం నిరంతరం ప్రయత్నం జరుగుతోందని వెల్లడించింది వీటిపిఎస్లోను మరియు కృష్ణపట్నంలోను క్రొత్త ఎనిమిది వందల మెగావాట్ల ధర్మాల విద్యుత్ కేంద్రాలను ప్రారంభించడానికి మరియు తొందరగా అందుబాటులోకి తేవడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపింది దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా నెలకొన్న బొగ్గు కొరత ప్రభావం ఏపీలో పడుతోందని తాజాగా ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తెలిపారు దీంతో వినియోగదారులు పీక్ అవర్స్లో సాధ్యమైనంత తక్కువ విద్యుత్ వాడాలని ఏసీలు ఇతర పెద్ద విద్యుత్ గృహోపకరణాలు వాడొద్దంటూ సూచించారు దీంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తప్పదని అంత భావించారు అదే సమయంలో పలు జిల్లాల్లో అధికారులు విద్యుత్ కోతల్ని అనధికారికంగా అమలు చేస్తుండటంతో దీనిపై గందరగోళం నెలకొంది ఈ సమయంలోనే సోషల్ మీడియాలో ఈ నెల పదహారు నుంచి అధికారిక విద్యుత్ కోతలంటూ వార్తలొచ్చాయి దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది